అందరికీ నమస్కారం. సో ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ సీజనల్ డిసీజ్ గురించి మాట్లాడుకుంటున్నట్లయితే ఇప్పుడు ముఖ్యంగా అందరికీ వరి అవుతున్న ప్రాబ్లం ఏంటంటే మనకి డెంగ్యూ జ్వరం. ఓకే, ఈ సీజన్లో బాగా డెంగ్యూ వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాంతోపాటు వైరస్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. మొన్నటి వరకు మనం అందరం కూడా కోవిడ్తో ఇబ్బంది పడ్డాము. సో అట్లాంటి ఇన్ఫెక్షన్స్లో కూడా కొన్ని తెలియకుండా పాజిటివ్ రాకపోయినా కానీ వాటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో దాన్ని గమనించినట్టయితే మనం ముఖ్యంగా వీటన్నిటి లోపల కూడా ఏ ఇన్ఫెక్షన్ తీసుకున్నా కానీ వీటన్నిటి లోపల కూడా మనకి సింపుల్ మొదటికొచ్చే సిమ్టమ్ వచ్చేసి బాగా టెంపరేచర్ పెరుగుతూ ఉంది, అంటే జ్వరం ఎక్కువ వస్తూ ఉంది. సో బాగా జ్వరం ఎక్కువ ఉండడం వల్లతోటి బాగా పిల్లలు కూడా ఇబ్బంది పడి ఏడుస్తూ ఉంటారు. సో ఆ జ్వరంకి మనం సింపుల్గా పారాసెటమాల్ వేయాలి ఎట్ ద సేమ్ టైం. రెండోది, మనము ఎప్పుడైతే జ్వరం ఎక్కువ ఉందో పిల్లల లోపల ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి బట్ట తీసుకొని తుడుస్తూ ఉండాలి. అండ్ మూడోది, ఎప్పుడైతే ఈ ఫీవర్ ఒకటి లేదా రెండు రోజులు దాంతోపాటు బాడీ పెయిన్స్, దాంతోపాటు మనకి శరీరం మీద దద్దులు రావడం అట్లాంటివి జరిగినప్పుడు మాత్రం ఇమీడియట్గా ఒకసారి డాక్టర్ని కలవాల్సి వస్తుంది. అండ్ మూడోది, మనం డెంగ్యూకి వచ్చినట్టయితే ఏమవుతుందంటే ముఖ్యంగా మనకి పగటిపూట దోమతో వస్తుంది కాబట్టి దోమకాటుతో వస్తుంది కాబట్టి మనం కొంచెం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఫుల్ స్లీవ్స్ వేసుకోవాలి. అండ్ రెండోది, ఈ డెంగ్యూని మనం లైట్గా తీసుకోవద్దు అట్లని చెప్పి కూడా గాబరాపడాల్సిన పని కూడా లేదు. ఓకే, సో మనకి అన్ని ఫీవర్ లాగానే ఇది కూడా ఫీవర్ వస్తుంది. సో మనకి ఫస్ట్ 3 డేస్లో ఫీవర్ వచ్చినప్పుడు సింపుల్గా ఫీవర్ పారాసెటమాల్ వేసుకొని ఒకవేళ ఫీవర్ తగ్గకపోతే ఇమీడియట్గా డాక్టర్ని చూపించాల్సి వస్తుంది. సో దీంతోపాటు మనకి పిల్లలకి తలనొప్పి, వాంతులు, కడుపు నొప్పి, బాగా బాడీ పెయిన్స్, శరీరం మీద దద్దుర్లు వచ్చినప్పుడు మాత్రం ఇమీడియట్గా డాక్టర్ని కలవాల్సి వస్తుంది. సో ఇట్లాంటి సింప్టమ్స్ ఉండేసేసి బేబీ ఇబ్బందులు ఏం లేదు, వాంతులు ఏం లేవు, ఖాళీ జ్వరమే ఉందనుకున్నప్పుడు మాత్రం బాగా పిల్లల్ని ఇంట్లోనే ఆహారం ఇచ్చుకుంటూ ద్రవ పదార్థాలు ఎక్కువించుకుంటూ, లిక్విడ్స్ ఎక్కువించుకుంటూ వాళ్ళ యొక్క హైడ్రేషన్ మెయింటైన్ చేయగలిగినంటే ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే మనకి సివియర్ డెంగ్యూ అంటాం దీని లోపల, సివియర్ డెంగ్యూ ఎప్పుడైతే వస్తుందంటే మనకి కడుపు నొప్పి కానీ, వాంతి 24 గంటల లోపల నుంచి 3 నుంచి 4 సార్లు పెరిగిపోవడం కానీ, మోషన్లో బ్లడ్ రావడం కానీ, ముక్కులోంచి బ్లడ్ రావడం కానీ, ఓకే, సో ఇట్లాంటివి జరిగినప్పుడు అది సివియర్ డెంగ్యూ కింద లెక్క కడతాము. దాన్ని ఇమీడియట్గా డాక్టర్ చూపించుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడంతా కూడా నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అంతా ఎక్కడ అంటే ప్లేట్లెట్ ఎక్కించుకోవాలన్నా ఎక్కించుకోవద్దు అనే దాని మీద వరి నడుస్తూ ఉంటుంది. సో డెంగ్యూలో ఎప్పుడు ప్లేట్లెట్ అవసరం పడతాయంటే ఎప్పుడైతే మనకి లోపల రక్త కణాలు శాతం పడిపోతున్నప్పుడు, ఎప్పుడైతే మనకి 150,000 కంటే పడిపోతున్నప్పుడు శరీరంని 100,000 వరకు పర్లేదు, మన బీపీ మెయింటైన్ అవుతుంటే ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే 100,000 కంటే కింది పడిపోతున్నప్పుడు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు, హాస్పిటల్లో ఉండేసేసి వాళ్ళకి ఫ్లూయిడ్స్ మేనేజ్ చేసుకుంటూ బీపీని మానిటర్ చేసుకుంటే ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. ఎప్పుడెందుకంటే ముక్కులోంచి మోషన్ రాకు బ్లడ్లోంచి మోషన్లోంచి బ్లడ్ రాకుండా ఉన్నప్పుడు, ఎప్పుడైతే ప్లేట్లెట్ 50,000 పడిపోతున్నాయో డెఫినెట్గా డాక్టర్ పర్యవేక్షణ ఉండాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం అప్పుడు వాడికి ఎప్పుడు ప్లేట్లెట్ ఎక్కించాల్సిన అవసరం తెలియదు కాబట్టి అప్పుడు మనం వాటి అవసరాన్ని గుర్తించడం కోసం కొన్ని పరీక్షలు అవసరం పడతా ఉంటాయి. సో ఈ ప్లేట్లెట్లు అనేవి కూడా ప్రతి ఒక్కరికి ఎక్కించాల్సిన పని లేదు. సో ఎప్పుడైతే వాళ్ళకి బీపీ పడిపోవడం కానీ, లోపల రక్తం గడ్డకొట్టు శక్తి పడిపోయినప్పుడు కానీ, ప్లేట్లెట్లు 30,000 కంటే తక్కువ వెళ్ళిపోయినప్పుడు కానీ, అప్పుడు అందుబాటులో ఉన్న సెంటర్ లోపల ముఖ్యంగా మన రవి చిల్డ్రన్స్ హాస్పిటల్లో మనం గత 2 సంవత్సరాల నుంచి కాదు ఇప్పటి నుంచో పిల్లలకి అందుబాటులో అన్ని రకాల మెషిన్స్ తోటి, అన్ని రకాల ఎక్విప్మెంట్స్ తోటి ప్లేట్లెట్ అందుబాటులో కూడా లోకల్ అవైలబుల్ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళని తీసుకొచ్చేసి మన సెంటర్ లోపల వెంటిలేటర్ అవసరం ఉంటే కూడా, ఒకవేళ ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోయినా కానీ సివియర్ డెంగ్యూ లోపల అట్లాంటి వాటికి కూడా వెంటిలేటర్ సదుపాయం ఇస్తూ వాటిది ప్లేట్లెట్ కూడా మనం ఎక్కిస్తున్నాం కాబట్టి ప్రజలకు భయపడాల్సిన పని లేదు డెంగ్యూ గురించి. సింపుల్గా మెయిన్గా వాళ్ళకి పారాసెటమాల్ ఇచ్చేసుకొని సింపుల్గా చిన్న జ్వరాజుకి దగ్గరున్న డాక్టర్తో చూపించేసుకొని, ఒకవేళ ప్లేట్లెట్ మరీ ఇబ్బంది ఎక్కువ డ్రాప్ అయిపోతున్నప్పుడు మాత్రమే మనకు ఒక హయ్యర్ సెంటర్కి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం.